డాక్టర్ కావాలనేది అనేక మంది విద్యార్థులకు డ్రీమ్. ఐదున్నరేళ్ల కోర్సు పూర్తి చేసి డాక్టర్గా పట్టా తీసుకుంటుంటే ఆనందానికి అవధులు ఉండవు. ఒంగోలు ప్రభుత్వ వైద్య కళాశాలకు చెందిన 2018 MBBS బ్యాచ్ విద్యార్థులు అదే అనుభూతిని పొందారు. తమ కుటుంబ సభ్యులతో ఆనంద ఘడిలను పంచుకున్నారు. 2018 MBBS పూర్తి చేసిన బ్యాచ్కు కళాశాల ఆవరణంలో పండుగ వాతావరణంలో స్నాతకోత్సవం జరిగింది. పట్టా పొంది ప్రతిజ్ఞ చేసే సమయంలో డాక్టర్లుగా సమాజంలో అడుగుపెడుతున్న విద్యార్థులు ఒకంత భావోద్వేగానికి గురయ్యారు. తల్లిదండ్రులు కుటుంబ సభ్యులతో కలిసి ఆనందాన్ని పంచుకున్నారు. అంతకు ముందుగా MBBS పూర్తి చేసిన విద్యార్థులతో వైద్య కళాశాల ప్రిన్సిపల్ ఏడుకొండలరావు ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ముఖ్య అతిథిగా పాల్గొన్న ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఒంగోలు బ్రాంచ్ ప్రెసిడెంట్ ఝాన్సీ, GGH సూపరింటెండెంట్ భగవాన్ నాయకులతో కలిసి ప్రిన్సిపల్ ఏడుకొండలరావు పట్టా మెడల్స్ అందించారు. పట్టా పొందిన వైద్య విద్యార్థుల కుటుంబ సభ్యులందరినీ వేదికపైకి పిలిచి పట్టా అందించారు. కొంతమంది తల్లిదండ్రులు తమ పిల్లలను ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని ముద్దాటం జరిగింది. ఈ సందర్భంగా వైద్య విద్యార్థిని సిరివెన్నెలా ప్రదర్శించిన శాస్త్రీయ నృత్యం మలరించింది. With complete dedicated feeling, I shall act like son aithe sonu, daughter aithe daughter. I shall act like son or daughter for his or her welfare and happiness. My action shall be guarded, service oriented and free from indiscipline and envy, obedient, humble, constantly contemplative and calm. I shall aim my full efforts, beneficial and polite words, and using my past experience, I shall act keeping in mind. మన సొసైటీలో చాలా చాలా రిడిక్షన్స్ అనేవి ప్రబలిపోతున్నాయి. ఆగితే ఇటువంటి we are certified with our MBBS graduate certificates. We are so glad to celebrate here, and we are very thankful to our NIMS Medical College and our scholar hall. We feel a malli malli raadu idi life lo okkare vache moment nam maatlu kuda raavachu chempadu. నెక్స్ట్ మీ గోల్? నేను ఎంఎస్ తీసుకున్నాను, ఆర్థోపెడిషన్. ఎంఎస్ ఆర్థో, ఓకే ఓకే ఓకే. చెప్పండి. మా ఇంటి పొంగవేల శ్రీనివాసరావు, రత్నపల్లి నియోజకవర్గం, పలపాడు గ్రామం, కర్ణాటక. మేము రైతు కుటుంబంలో